అమ్మఒడి పథకం ప్రస్తుతానికి గవర్నమెంట్ పాఠశాలల్లో వర్తింపజేసేలా చూస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దీనిపై మరింత అధ్యయనం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెంచే విధంగా పనిచేయాలని, కనీస ప్రమాణాలు లేని పాఠశాలలు, కాలేజీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమ్మఒడి పథకంపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను గతంగా కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆలోచన మేరకు చేస్తాం. ఆచరణ పడి పట్టబట్టండి, మీరందరూ పనికి రండి. ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో అది ప్రమాణాలు పెంచుతాం. ధ్యాన భోజన పథకం ప్రతిష్టం చేస్తాం. చక్కరంగా పరిశుభ్రంగా సంతృప్తిగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం అని చెప్పే విధంగా వారికి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసే దిశలో అందరికీ తెలియజేసుకుంటూ మూడు ప్రధానమైన పైన సంస్కరణలు, మరి అట్లాగే ఉద్యోగుల స్థితిగతుల ఉద్యోగస్తుల స్థితిగతులు మెరుగుపరచడం, విద్యార్థుల యొక్క విద్యను నాణ్యమైన విలువలతో కూడిన గుణాత్మకమైన విద్య అందించడం, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాల ద్వారానే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఈ నవరత్నాల్లో అతి ముఖ్యమైన అంశం విద్యాశాఖకు సంబంధించినది. అమ్మ ఒడి కార్యక్రమాన్ని కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. 26 2020 మరి గణతంత్ర దినోత్సవం.